इंडिया नेशनल टैलेंट सर्च ओलंपियाड परीक्षल्लो करीमनगर श्री चैतन्य आईपीएल विद्यार्थुलु प्रतिभा चाटारु। ई मेरकु नगरंलोनि श्री चैतन्य पाठशालालो प्रिंसिपल राजकुमार आचार्य पुष्पगुच्छम अंदिंचि विद्यार्थुलनु अभिनंदिंचारु। अनंतरं विद्यार्थुलनु पाठशाला याजमान्यं अभिनंदिंचिंदि। ఐఎన్టీఎస్ఓ పరీక్షలో సుమారు 155 మంది విద్యార్థులు సెకండ్ లెవెల్కు సెలెక్ట్ అయ్యారని ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లంపట్టి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం లక్ష్మణరావు, ఆర్ఐ రాజు, కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య, శ్రీకాంత్ రెడ్డి, మధుకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 2022-23 ఐఎన్టీఎస్ ఒలింపియాడ్ ఆగస్ట్ మంత్లో కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా నిన్న వెలువడింది. ఇందులో కరీంనగర్ రీజియన్ సంబంధించి 701 స్టూడెంట్స్ సెలెక్ట్ అవడం జరిగింది. ప్రత్యేకించి కరీంనగర్ ఐపీఎల్ బ్రాంచ్ నుంచి టోటల్ 175 స్టూడెంట్స్ సెలెక్ట్ అవడం అనేది చాలా గర్వకారణం. సో మా శ్రీ చైతన్య టెక్నో కరికులం అనేటువంటిది అకాడమిక్ రెగ్యులర్ అకాడమిక్స్ కాకుండా ఇంటర్నల్ గా ఒలింపియాడ్ లో కూడా ట్రైనింగ్ ఇవ్వడంలో ఒక కొత్త ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనికి నిదర్శనమే మా ఈ రిజల్ట్స్. లాస్ట్ మంత్ డిసెంబర్ లో ఏదైతే ఐఎన్ఎఫ్ ఎగ్జామ్ లెవెల్ 1 జరిగిందో దాంట్లో మన స్కూల్ నుంచి 200 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో 178 మంది సెలెక్ట్ అవడం జరిగింది సెకండ్ లెవెల్ కి. దానివల్ల 175 మెంబర్స్ సెలెక్ట్ అవడం జరిగింది. సో ఈ 175 మెంబర్స్ సెలెక్ట్ అవడానికి మనకి అకాడమిక్ ప్రోగ్రామ్ అండి, దట్ ఈస్ రీచ్ అకాడమిక్ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది. ఈ అకాడమిక్ ప్రోగ్రామ్ మైక్రో లెవెల్లో ఉంటుంది. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీజు కట్టించుకోవడం ఒక ఎత్తు, వాళ్ళకి పిల్లలకి వర్క్షీట్స్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం అదొక ఎత్తు. సో మా అకాడమిక్ టీం ఏదైతే ఉందో ఆ టీం ద్వారా మా పిల్లలకి ప్రతి ఒక్క వర్క్షీట్ రీచ్ అయింది.